విజయవాడలో ప్రకృతి ప్రకోపంతో 60 మంది వరకు చనిపోయారు. లక్షలాది ఎకరాల్లో పంట వరద పాలైంది. లక్షలాది ఇళ్లు నీళ్లలో నానుతున్నాయి. ఇంతటి ఉపద్రవానికి కారణం ఏమిటి? క్షణాల్లో సమాచారం అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో కనిపిస్తుంటే కనీసం ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయలేదు. విజయనగరం ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇక్కడ ఈ వైఫల్యానికి కారణం. ఈ లోపాలను ప్రతిపక్ష పార్టీ ఎత్తి చూపకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. కానీ ఆకలితో అలమటించిన, వరద నీటితో అల్లాడిపోయిన ప్రజలకు రాష్ట్రంలో ఏం జరిగిందనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోయినా జనం ఓట్లు పట్టారు. కానీ తమ ప్రాణాలతో చెలగాటమాడుతుంటే సహిస్తారా, ఓపిక పడతారా లేదా అన్నది చూడాలి. ప్రకాశం బ్యారేజీని కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2 దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజీ కొన్ని అడుగులు దిగువన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన బెజవాడ ఆనకట్ట ఉండేది. దీన్ని 1882లో మొదలెట్టి 1855లో పూర్తి చేశారు. ఆనకట్టను కెప్టెన్ ఆర్థర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా మరో కెప్టెన్ చార్లెస్ అలెగ్జాండర్ ఆర్ నిర్మించారు. ఈ ఒక శతాబ్ద కాలం సమర్థంగా పనిచేసిన కాటన్ ఆర్ ఆనకట్ట 1882 సెప్టెంబర్ లో కూలిపోయింది. 1853 అక్టోబర్ లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, నిధుల కొరత ఉన్న రాష్ట్రం అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బ్యారేజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టు కన్నా 3 రెట్లు ఎక్కువ, అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు డెల్టా గ్రామాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్టంగా 12 లక్షల క్యూసెక్లు ప్రవహిస్తుందని 175 ఏళ్ల క్రితం ఆర్థర్ థామస్ కాటన్ అంచనా వేశారు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడుగుల ఎత్తు క్రెస్ట్ గేట్లతో ఒక భారీ డిజైనింగ్ రూపుదిద్దుకుంది. బరాజ్ నిర్మాణ కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో 1957లో బరాజ్ నిర్మాణం పూర్తయింది. 3 రాష్ట్రాలు, 4 ముఖ్యమంత్రులు మారిన అంతటి నిర్మాణం 3 ఏళ్లలో 1954 నుంచి 1957లో మధ్యలో పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన, చిత్తశుద్ధి తగ్గినందున భారీ బరాజుల నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది. 2018లోగా పోలవరం కడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అది పూర్తి చేయలేకపోయాడు. తర్వాత లోపభూయిష్టంగా నిర్మించాడు. లోపభూయిష్టంగా నిర్మించడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో కట్టడానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 నాటికైనా ఆయన పూర్తి చేస్తాడో లేదో మనకు తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజయనగరం ప్రభుత్వం యొక్క చేసే పనితీరు ఎలా ఉంటుంది. అలాగే బుడమేరు చరిత్రను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉన్నది. అదొక చిన్న వాగు, తరచు నీళ్లు లేక ఎండిపోయి ఉంటుంది. ఏరు మాత్రం త్రాచుపాముల మెలికలు పెరిగి ఉంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలోమీటర్లు సాగుతుంది. ఇలా కిందకు పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనూ, కృష్ణా జిల్లా వాయువ్య ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుతున్నప్పుడు బుడమేరుకు ఆకస్మిక వరదలు వస్తాయి. వరద రోజుల్లో బుడమేరు 20,000 క్యూసెక్ల వేగంతో నీరు పారుతుందని అంచనా. ఈ వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవు కనుక గట్లు తగ్గి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు విజయవాడ దుఃఖదాయననే చెడ్డ పేరు ఉంది. 1960లలో విజయవాడ కృష్ణలంక వరద ముంచేసినప్పుడు ఈ బాధితులు పట్టణ శివారులలో పునరావాసం కల్పించారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ అజిత్ సింగ్, అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడా అనేక పేర్లతో విస్తరించింది. విచిత్రం ఏమిటంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరీవాహక ప్రాంతం. దాని అర్థం ఏమిటంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు. అంటే బుడమేరు వరదలు వచ్చినప్పుడు అది పెద్ద నదిలాగా, నదిని తలపించేలాగా తయారవుతుంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఇవాళ అనేక నగరాలలో వర్షాల వల్ల నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. రోడ్లను దాటి సందుగొందులను చుట్టి ఇళ్లలోకి వస్తుంది. భవనాల నేలమాళిగల్లో కూడా నీరు ప్రవహిస్తుంది. చెట్లు నేల కూలి నిస్సహాయంగా చూసుకున్న యమునా పరీవాహక ప్రాంతాల్లో ఉన్న దిక్కుమొక్కు లేని జనం ఫుట్పాత్లలోకి వచ్చి టెంట్లలో తలదాచుకుంటున్నారు. గత నెల ఢిల్లీలోని రాజేంద్ర నగర్ లో ఒక ఐఏఎస్ కోచింగ్ సంస్థ అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో నీరు ప్రవహించి 3 విద్యార్థులు, ఒక పార్క్ వాన నీటిలో మునిగి 1 ఏడేళ్ల బాలుడు మరణించాడు. కేరళలోని వైనాడులో ప్రారంభించి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవాలోని అనేక ప్రాంతాల్లో ఎందరో కుండపోత వర్షాలు, పెనువరదలకు గురై మరణించారు. అనేక చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాల వారు తమ ఆస్తులను కోల్పోవడం జరిగింది. విజయవాడ గత 2 దశాబ్దాల్లో ఏనాడు లేనంతగా సంభవించిన వర్షాలు వరదల వల్ల అల్లకల్లోలం సృష్టించింది. అయినప్పటికీ విజయవాడ గురించి పట్టించుకోకుండా అమరావతి నిర్మిస్తా, మరి బుడమేరు వరద ఏమిటి, కృష్ణానదికి వరద వస్తే ఏమిటి పరిస్థితి, విజయవాడ పరిస్థితి ఏమిటి, జనవాసాల పరిస్థితి ఏమిటి అన్న అంశాన్ని బాగా పట్టించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు నేను ఇంకా అమరావతిని నిర్మిస్తా, అమరావతిని నిర్మిస్తానని చెప్తున్నాడు. అలాగే ఆపరేషన్ బుడమేరు చేపడతానని కూడా అంటున్నాడు. ఆపరేషన్ బుడమేరుతో పాటు ఆపరేషన్ కొల్లేరు కూడా చేపట్టాల్సి ఉంది. లేకపోతే ఇది ఒక కాంప్రహెన్సివ్ సమగ్ర పథకం కింద తీసుకుని వరద విజయవాడకు వరద ముప్పు లేకుండా చేయాలి. మరి వరద ముప్పు లేకుండా చేయాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. మరి అంత ఖర్చు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? ఇవన్నీ శేష ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు.